సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం అంతరిక్షంలో చోటు చేసుకున్న ఈ అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా చూశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా, నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేసింది. గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్గా వ్యవహరించిన ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు అమెరికన్లు నార్త్కు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి మెక్సికో తీర ప్రాంతాలకు చేరుకున్నారు. మరికొందరైతే ఆకాశం నుంచి గ్రహణాన్ని చూడాలని విమాన ప్రయాణం చేశారు. దీనికోసం పలు విమాన సంస్థలు ప్రత్యేకంగా విమానాలను కూడా నడిపాయి. ఇక సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ ప్రోగ్రాం నిర్వహించింది. అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని లైవ్లో చూపించింది. గ్రహణ కాలంలో నార్త్ అమెరికాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చీకట్లు కమ్మేసిన దృశ్యాలను కెమెరాల్లో బంధించింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా సైంటిస్టులు ఈ వీడియోను పంపించగా నాసా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నాసా యూట్యూబ్ ఛానల్లోనూ లైవ్ ఏర్పాటు చేసింది. నార్త్ అమెరికాలోని మెక్సికో బీచ్లకు అమెరికన్లు పోటెత్తారు. 1-2 రోజుల ముందుగానే మజాటాన్ల సిటీకి చేరుకుని తీర ప్రాంతాల్లో సందడి చేశారు. ఇలాంటి సూర్యగ్రహణాన్ని మళ్లీ 2044లోనే అమెరికాలో కనిపిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలంటే 2044లోనే సాధ్యమని నాసా వెల్లడించడంతో జనాలకు ఆసక్తి పెరిగింది. నాసా ట్వీట్ చేసిన సూర్యగ్రహణం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.